రండి, కమ్. ఓపెన్ బాత్రూమ్ అంటారు రా ఇది బాంబేలో. మన జోగిపేట లాగానే అంత ఓపెన్ లో స్నానం చేయడం, ఇదంతా ఇది జోగిపేట కల్చర్ మెల్లమెల్లగా బాంబేలోకి వచ్చేస్తుంది. యా, విచ్ ఫ్లోర్? 31. కమ్. నా ఏజ్ కంటే ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయి ఈ హోటల్లో. అంతాక్షరి ఆడదాం అప్పుడు. చిట్టి నా బుల్బుల్ చిట్టి. 5th floor కే వచ్చినాం. ఇంకా డార్లింగ్ ప్లస్ రత్నాలు. డార్లింగ్ రత్నాలు చాలా డిగ్నిఫైడ్గా ఉండాలిరా మనం. జోగిపేట్ శ్రీకాంత్ అంటే డీసెన్సీ, డీసెన్సీ అంటే చిట్టి చాలా ఖూబ్సూరత్. ఇక్కడ వైర్లు ఉండవు ఏంటో ఫోన్. హలో, అది లాస్ట్లో ప్రభాస్ గారు వెళ్ళది, అది అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళేది. అది చూస్తున్నావా? హాయ్, రెడీ నేను. ఎంత, ఒక 10 మినిట్సా? హలో అశ్విన్, ఇక్కడ ప్రభాస్ సార్ ఇంటి బయట ఉన్నాము. పార్త్ పార్త్ అంట. హలో, మీ సినిమా ఎప్పుడు ఉందో నీకు తెలీదా? హలో, పెట్టేసి మా అమ్మ. ప్రభాస్ సార్ జిమ్ జిమ్ ఫ్రెండ్స్, బాహుబలి మే బైసెప్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. క్యాష్ అనుదీప్, క్యాష్ అనుదీప్, క్యాష్ అనుదీప్. అరే అసలు ఏందిరా ఇది ఇల్లు ప్రభాస్ అనేది? ఇక జోగిపేట డిల్ ప్రభాస్ అనే వస్తుంటే ఈ రిక్లైనర్స్ సోఫాస్ అట్లాంటిది ఏమంటే ఏందిరా ఇది? మడత మంచాలు కొంచెం ఇట్లా శిల్పకళా వేదికలో ఆర్ట్ ఆర్ట్ టైప్ సెట్ చేసినామన్నా అట్లా చెప్పి కవర్ చేద్దాం. ఆయన కూర్చున్న తర్వాత మనకి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందాం. ఫస్ట్ నుంచిందాం. హే, కానీ మనం కొంచెం క్యాజువల్గా రా. అంటే నాకంటే ఫ్రెండ్ కాబట్టి నేనైతే క్యాజువల్గానే ఉంటా, బట్ నువ్వు కూడా కొంచెం స్టిఫ్ అవ్వకు. ఇట్లా కాదురా, మీకు ఆగ చెప్తాను. మీకు మీకు ఆగు, నువ్వు ఆగు, ఆయన లైన్లో పెడతా ఫస్ట్. ఆయన కాల్ చేస్తే కానీ మీరు నమ్మర్రా. మీరు ఆగు ఒక్క నిమిషం, డార్లింగ్ ఫోన్ చేసి నా మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని తీస్తా. ఆగు ఒక్క నిమిషం. చిట్టి డాలే, చిట్టియా డాలే, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. ఏం లేదు వీడు, ఇక్కడ అంతా మన టిఫిన్ బాక్స్, సేమ్ టిఫిన్ బాక్స్ నుంచి తినేవాళ్ళం కదా స్కూల్లో. ఆ స్టోరీస్ చెప్తుంటే పిల్లలు అంతా ఎక్సైట్ అవుతున్నారు. తెలుసు, మాట్లాడుతున్నా బాగా తెలుసు. గుర్తొచ్చిందా జిమ్లో మన లెఫ్ట్, నేను నాకు లెఫ్ట్ డంబుల్ ఎత్తితే మీకు రైట్ షోల్డర్లో పెయిన్ వచ్చింది ఒకసారి. ఒక నిమిషం ప్రభాస్ గారితో మాట్లాడు. అది మన జోగిపేటలో ఫంక్షన్. అరే అరే సంగమేశ్వర ఫ్యాన్సీ టైలర్స్ చూడండి రా, జోగిపేట్ అంతా యూత్ డార్లింగ్స్ రత్నాలు. రియల్ బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్లు లేవు మా దగ్గర, అంతా రియల్ ఒరిజినల్. బా, నేను ఇందాక చెప్పానా నిన్న బాక్స్ ఆఫీస్ బాడీ చూడరా ఇది. మల్లేష్ మల్హోత్రా వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి మేము జాతి రత్నాలు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అంటే అవన్నీ పక్కన పెట్టు కానీ ప్రభాసనతో ఫోటో పెట్టు ఫస్ట్. సో వాళ్ళందరికీ ఒక మీరు ఒక లవ్ యూ వేసుకోండి. వాళ్ళు దే ఆర్ సో ఎక్సైటెడ్. ఐ లవ్ యూ, హౌ ఆర్ యూ. ఒక కిస్ ఇవ్వండి నాకు, ఇటు ఒక కిస్ ఇవ్వండి. ఒకసారి మీరు కూడా నిల్చోండి, చూడండి ప్రేక్షకులందరూ. ఇంత పొడుగుంది నిజమేనా? షూస్ ఏమైనా హీల్స్? ఓ కాదండి, ఫ్లాట్స్ ఫ్లాట్స్. ఇండస్ట్రీలో టాలెస్ట్ హీరోయిన్ అని డెబ్యూ చేస్తుంది. రికార్డ్స్ ఏమైనా వచ్చినాయా హైట్కి? రత్నాలు ట్రెడిషన్ ప్రకారం ట్రైలర్ లాంచ్ చేసే ముందు కొత్త ఏముంది అనే ఇది
అంతే. ఇలా అంటే ఇలా అంటే ఇలా అని వచ్చాడు. ఓకే రెడీ, 1 2 3 అని నొక్కాల అంతే. సూపర్, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. ఇది యాక్టింగ్ కాదు, నిజమే. ఒకసారి కొన్ని ఇంకా ఇస్తారేమో కాంప్లిమెంట్ తీసుకో. టీజర్ నాకు గుడ్ అనిపించింది, ఓకే అనిపించింది. ఇది ఎక్స్ట్రాడినరీ నాకైతే ట్రైలర్. అయ్యో సూపర్. అంటే మీకు ఏమన్నా చెప్పాలనుకున్నా నాగేశ్వరికి, ఏమైనా సీక్రెట్ మెసేజ్ ఇవ్వాలన్నా? ఇప్పుడు ఇందు నవ్వాలంటే ట్రైలర్ సూపర్, చాలా బాగుంది. అది రావాలంటే ఇట్స్ డైరెక్టర్ అండ్ హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్, టాల్. ఉన్న కొంతసేపులో 10 సార్లు నవ్వేమంటే సినిమా అంతసేపులో ఐ థింక్ ఇట్ బి అంటే హిలేరియస్గా ఉంటుంది అన్న ఫీలింగ్. అండ్ ఈ కోవిడ్ ఈ గొడవలు అన్ని తర్వాత ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫ్యామిలీస్, అందరికి. అందరూ వెళ్ళి సినిమా చూడాలని ఎంజాయ్ చేస్తారని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ నేను కూడా చెప్పాను రెడీ అవగానే ఈవెన్ ఐ వాంట్ టు సీన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ డైరెక్టర్ యాక్టర్స్ అండ్ నాగేశ్వన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.